जीहेचमसी పరిధిలోని పార్కుల నిర్వహణకు బల్దీ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సిటీలో మొత్తం 975 పార్కులు ఉండగా ఇందులో 19 మేజర్, 919 కాలనీ పార్కులు ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ కి ఏటా 15 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ ఖర్చు పెడుతోంది. 100కు పైగా పార్కులను జీహెచ్ఎంసీ సిబ్బంది చూస్తుండగా మరికొన్నింటిని కాంట్రాక్టర్లకు అప్పగించారు. 722 పార్కుల నిర్వహణను కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లకు ఇచ్చారు. పార్కుల నిర్వహణకు అయ్యే ఖర్చులో 75% కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు ఇస్తున్నా ఆ పార్కుల్లో వాకర్స్కి ఇబ్బందులు తప్పడం లేదు. బల్దియా నిధులు కనీసం వాచ్మెన్ జీతానికి కూడా సరిపోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఇది టోలీ చౌక్లోని సూర్యనగర్ కాలనీ పార్క్. ఏడాదికి 60,000 రూపాయలు బల్దియా ఇస్తుండగా అందులో పనిచేసే వర్కర్ జీతానికే ఏడాదికి 90,000 ఖర్చవుతున్నాయి. మెయింటెనెన్స్కి రూపాయి కూడా మిగలడం లేదు. దాంతో ఈ పార్క్ అధ్వాన్నంగా తయారైంది. వర్షకాలంలో చేసిన ఒకసారి మళ్ళీ వచ్చింది. ఒక్కనే చేస్తుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను ఒక్కనే అంతే చేసుకుంటున్నాను. వస్తారు సూసైడ్ వాళ్ళు వస్తారు సార్, వాళ్ళు సేమ్ చేయాలన్నాడు వస్తారు సార్. మొన్ననే వాటి నా గడ్డి అంతా వాటి సాఫ్ చేసుకున్నాను నేనే. చెట్లు కట్ చేసుకుంటాను నేనే, నీళ్ళు పట్టాలి, మిషన్ వేసి కట్ చేస్తా, జర వర్షం పట్టట్టుందని ఆపినాయి. రోజు 7.5 ఇస్తారు సార్, 7,000. వస్తారు సార్, వస్తారు కానీ సాఫ్ లేదంటారు, చేస్తున్నాం సార్ అని చెప్పి సాల్లే ఇస్తారు సూసైడ్ వాళ్ళు ఇస్తారు. నగరంలోని కొన్ని పార్కుల్లో కనీసం నడవడానికి ట్రాక్ కూడా లేదు. చెత్తా చెదరం పేరుకుపోయిందని జనం చెబుతున్నారు. కాలనీలో పార్కులు సరిగా లేక రోడ్లపై వాకింగ్ చేస్తున్నామంటున్నారు సిటీ జనం. క్లీన్లీనెస్ డ్రైవ్లో భాగంగా ఓపెన్ జిమ్లు, ప్లే గ్రౌండ్స్, స్టడీ రూమ్లను శుభ్రం చేయాలని 2020 ఆగస్టులోనే కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. కానీ ఆ డ్రైవ్ కొన్నాళ్లకే మూలన పడింది. విఐపీలు ఉండే ప్రాంతాల్లోని పార్కులపైనే జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. సాధారణ పౌరులుండే కాలనీల పార్కులను పట్టించుకోవట్లేదంటున్నారు. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా కేబీఆర్ పార్కు కోసం ఏడాదికి 15,00,000 ఖర్చు చేస్తోంది బల్దియా. జలగం వెంగళరావు పార్కుకు 32,00,000, లోటస్ పాండ్ పార్కుకు 20,00,000, జూబ్లీహిల్స్లోని హెర్బల్ గార్డెన్కి 14,00,000, ఇలా విఐపీలుండే ప్రాంతాల్లోని పార్కులకే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. రాజేంద్రనగర్, లంగర్ హౌస్ పార్కుల్లోకి కుక్కలు వచ్చి పిల్లలపై దాడి చేస్తున్నాయని జీహెచ్ఎంసీకి జనం ఫిర్యాదులు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డులు ఓపెన్గా ఉన్నట్టు చెబుతున్నారు. చాచా నెహ్రూ పార్కులో వాకింగ్ ట్రాక్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్స్లో పరికరాలు విరిగిపోయాయి. అయినా బల్దీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని సిటీ జనం మండిపడుతున్నారు. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్లో కాసేపు ఆహ్లాదంగా గడిపే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు.